బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుండి అశురెడ్డి అవుట్. అశురెడ్డి అభిమానులకు ఇది చేదు కబురే, అయినా తప్పదు మరి. కేవలం సోషల్ మీడియాలో డబ్ స్మాష్లతో ఫేమ్ అయిందని తీసుకొచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు హౌస్లో ఎలాంటి ఫేమ్ లేకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడిప్పుడే అటు టాస్క్లు ఇటు బిగ్ బాస్ హౌస్ విషయాల్లో చురుగ్గా పాల్గొంటున్న అశురెడ్డి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలేంటనేది చూస్తే, ఒక రకంగా అశురెడ్డి బిగ్ బాస్ హౌస్లో చేసిన పనుల గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 5 వారాల్లో 3 వారాలు అశు ఎక్కడ ఉందా అని వెతుక్కునే పరిస్థితే ఉండేది ప్రేక్షకులకి. కేవలం 2 వారాల నుండి కాస్త జోష్ పెంచింది అశమ్మ. అయినా కూడా కేవలం నేనే రాజు నేనే మంత్రి టాస్క్లో డ్రాగన్ ఎగ్ని సొంతం చేసుకోవడానికి తప్ప అది కూడా 1/2 నిమిషం అయినా నిలుపుకోలేకపోయింది. ఆ ఒక్కటి తప్ప ఇంకెక్కడా ఏ టాస్క్లోనూ అశు ఆనవాళ్లు కూడా కనిపించవు. రీసెంట్గా జరిగిన సెలబ్రిటీ ఆఫ్ ద వీక్ ఆడిషన్స్లో కాస్త టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నమైతే చేసింది, కానీ గొప్పగా ఆకట్టుకున్నదైతే లేదు. ఇక ఇంటి విషయాల్లో నేనంటూ ఒకదాన్ని ఉన్నానని చూపించుకోవడం కోసం వేరే వాళ్ళ గొడవల్లో పెద్ద మనిషిలా నిలదీస్తానంటూ ముందుకెళ్లటమే తప్ప అది కూడా మధ్యలోనే మడిచేయటం అశుకి మైనస్గా చెప్పొచ్చు. మొత్తానికి 5 వారాల్లో అశు అందరితో కలవటానికే 3 వారాలు పడితే మిగిలిన 2 వారాల్లో పెద్దగా ఉరగబెట్టింది ఏమీ లేదు. కనీసం మచ్చుకు చెప్పుకోవడానికి కూడా బిగ్ హౌస్లో ఎక్కడా అశు మార్కే లేదు. టాస్కుల్లో నిల్ పర్ఫార్మెన్స్, గొడవలు కామెడీ అబ్బే, ఎంటర్టైన్మెంట్ తుస్. మరిక అశును ఏ రీజన్తో ఇంట్లో ఉంచాలని అనుకున్నారో ఏమో, అటు ప్రేక్షకులు ఇటు బిగ్ బాస్ అందరూ కలిసి అమ్మడును అవతలికి పంపేశారు. ఇక అశు బయటికి వెళ్ళటం శివజ్యోతిలో కాస్త నిరుత్సాహాన్ని నింపుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రోహిణి అశు జ్యోతి ఫ్రెండ్స్గా ఉంటే రోహిణి వెళ్ళిపోయింది, ఇప్పుడు అశు. దీన్ని బట్టి చూస్తే జ్యోతి కాస్త కృంగిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ హౌస్లోకి వచ్చింది ఆట కోసం కాబట్టి ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఈ వారం అశు, వచ్చే వారం ఇంకొకరు, అంతే. సో ఇవి అశు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు అండ్ ముందస్తు సమాచారం మీకోసం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.